ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో అక్రమానికి పాల్పడిన విద్యుత్ శాఖ ఎస్ఈపై చర్యలు చేపట్టాలని ప్రజా సంఘాల ఐక్య వేదిక సభ్యులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టి కార్యాలయాన్ని ముట్టడించారు. ఈరోజు కార్యక్రమం ఉద్దేశం 2014-15 దీగా సత్యనారాయణ గారు ఇక్కడ పనిచేశారు. ఆ సమయం నుంచి 2019-20 గత నవంబర్ డిసెంబర్ లో ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అప్పటిదాకా కలిగేట్లు అరాచకాలు కొనసాగాయి. ఇవి ఇచ్చినవే కాదు, ఇంకా ఆధారాలు ఉన్నాయి, వాటికి ఇచ్చినవి తక్కువే, ఇంకా చాలా ఉన్నాయి. కనిగిరి నగర పంచాయతీలో, కనిగిరి మండలంలో, వనకాలమెట్ల మండలంలో, పొదిరి మండలంలో ఇవన్నీ ఉన్నాయి. తీస్తున్నారు మన నాయకత్వం. మేము ఒకటే కోరేది, విద్యుత్ బోర్డు ఎవరు స్వచ్ఛ కాదు, ఇది ప్రజలకు సంబంధించినటువంటి కరెంట్ ఛార్జీలు కడితే ఈరోజు విద్యుత్ బోర్డు ముందుకు పోతుంది, మనందరికీ తెలిసిన విషయమే. కానీ మేమనేది ఏంటంటే, ఈరోజు పేదలకు సంబంధించినటువంటి సమస్య 2008 నుంచి కొనసాగుతుంది. పోరాటాలు జరిగి ఎస్ఐలు కొట్టారు, ఏ మహమ్మారి లేదు, అనేకమైన ఉద్యమాలు జరిగినాయి. కానీ ఇక్కడ ప్రభుత్వ అధికారులు మాకు ప్రసిద్ధించి ఇచ్చారు. ఏం ఎందుకు ఇచ్చారు? అర్జీలు పెట్టుకుంటే ఎంకౌంట్ చేశారు మీరు. 7 మందిని విఆర్ఓని పెట్టి పట్టణంలో 7 వార్డులలో దాదాపు కనిగి